హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం తీపి బూందీ చేసుకుందాం. దీపావళి వస్తుంది కదా, స్వీట్స్ బాగుంటాయి పిల్లలు తినడానికి. అటుకి దానికోసం నేను ఇవ్వండి శనగపిండిని నేను ఇలాగ ఆడించుకుంటాను. ఆడించుకున్న పిండి అయితే మంచి టేస్ట్ వస్తుంది, ఆడించి ఉంచుకుంటే బాగుంటుంది. ఇది ఒక కప్పు తీసుకుందాం. అలాగా కొలతలు కరెక్ట్గా చూడండి, బాగుంటాయి. ఇలా మీరు కరెక్ట్ చేసుకుంటే మీకు బాగానే వస్తుంది. తీపి బూందీ సులువుగా ఈజీగా చేసుకోవచ్చు మీరు. ఇదిగోండి ఒక కప్పు శనగపిండి, చూసారు కదా శనగపిండి. ఒక కప్పు అంటే ఇంచుమించు ఇది ఒక కప్పుకు ఈ కప్పు ఇందులో వేసుకోవాలి. ఇది బాగా కొంచెం కలుపుకుందాం. ఒక కప్పు శనగపిండి తీసుకున్నప్పుడు మనం పంచదార కూడా డబల్ తీసుకోవాలి. 1/4 కేజీ శనగపిండి తీసుకుంటే 1/2 కేజీ పంచదార తీసుకోవాలి. అలాగే మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, ఇదిగోండి 2 కప్పులు పంచదార వేస్తున్నాను పాకం కోసం. చూసారు కదా ఫుల్గా 2 కప్పులు పంచదార. ఇది పాకం పట్టుకోవాలి ఈ సైడ్ నుంచి. ఈ శనగపిండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకొని మన దోశల పిండి ఎలా ఉంటుందో ఆ చిక్కదనంలో కలుపుకోవాలి. మరీ పలుచగా కలుపకూడదు, చిక్కగా కూడా కలుపకూడదు. పలుచగా కలిపామనుకోండి మనకి పోస అనేది చప్పిగా ఇలాగా చిన్న ఇదిలాగా వచ్చేస్తాయి వడియాల్లాగా అప్పడాల్లో. చిక్కగా అంటే దోశల పిండి మనకి ఎలాగ ఉంటుందో ఆ మాదిరిగా కలుపుకోవాలి. ఇలాగా చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి. ముందు ఉండలు లేకుండా ఇలా కలుపుకుందాం. ఒక కప్పుకి 2 కప్పులు పంచదార వేయాలి పాకంకి. చూసారా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. కొంచెం జస్ట్ ఒక స్పూన్ వాటర్ వేయండి సరిపోతుంది ఈ చిక్కదనంలో. ఇలా ఉండాలి. ఉండలు లేకుండా మనం ఇలాగా పూర్తిగా నేను కలపడం అంతా చూపించాను. చూసారా ఇలాగా మనం అట్లు ముద్ద వేస్తే ఇలా ఉంటుంది కదా జారుగా, అలాగే ఉండాలి సేమ్. ఇంకా నీళ్ళలాగా కలుపుకోవాలి. ఇది మనకి పూస వేయడానికి రెడీ అయింది. ఇది పక్కన పెట్టుకొని ఇందులో మన కప్పు తీసుకున్నాం కదా పంచదార, 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వాటర్ వేయండి. కప్పు నిండుగా ఇలా వాటర్ వేసి ఈ పంచదారలో వేయాలి. చూడండి కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది. 1 కప్పు పిండికి 2 కప్పులు పంచదార, ఈ పంచదార పాకంలో 1 కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇది మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. పాకం ముందు తీసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టాం కదా, పొయ్యి వెలిగించుకుందాం. పాకం కరిగించుకుందాం ఫస్ట్. పాకం వేడెక్కుతుంది. ఇది 1-10 నిమిషాల్లో మనకి తీగ పాకంలాగా వస్తుంది. ఇలా కలుపుతూ 1-10 నిమిషాలు మరిగించుకుంటే తీగ పాకంలో వస్తుంది. హైలో పెట్టి కరిగించుకోండి. మీడియంలో పెట్టాలి పంచదార కరిగిన తర్వాత. ఇలాగా కరిగించుకుందాం. ఈలోపు మనము ఆ సైడ్ కూడా ఇవ్వండి ఆయిల్ వేడి చేద్దాం. పాకం వస్తుంటుంది. ఆయిల్ కొంచెం సిమ్లో పెట్టారనుకోండి వేడెక్కుతుంది. ఆయిల్ ఎప్పుడైనా ఈ పోసకి బూందీ పోసకి ఏంటంటే కొంచెం వెడల్పు ఉండాలి, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి లోతుగా. అంటే ఆయిల్ కిందనే కొంచెం ఎక్కువగా ఉండాలి. వెడల్పుకుంటే మనకు పోస బాగా వస్తుంది, విడివిడిగా వస్తుంది. అందుకోసం ఆయిల్ నేను అక్కడ పెట్టాను, సిమ్లో పెట్టుకుందాం. పాకం వచ్చేలోపు అది సిమ్లో కొంచెం వేడెక్కుతుంటుంది.
రెండు పనులు కూడా అవుతాయి. మంచిగా కలుగుతుంది. మనం కప్పు రెండు కప్పులకి కప్పు వాటర్ వేసాం కదా, వేగమే మనకి పాకం వచ్చేస్తుంది. తీగ పాకమే రావాలి. ఒక 7 నిమిషాల్లోనే 10 నిమిషాల్లోపే మనకి పాకం వచ్చేస్తుంది. కొంచెం 5 నిమిషాలు మరిగిద్దాం. 5 నిమిషాలు అయింది కదా, ఇదిగోండి ఇది ఒక 2 మినిట్స్ ఇంకా మరిగిస్తే మనకి తీగ పాకం వస్తుంది. ఇలా మనం ఎత్తేటప్పుడు అలాగ జారుగా ఇలా చుక్క పడుతున్నప్పుడు చిన్న తీగలా రావాలి, అదే మనకి ఇండికేషన్ అన్నమాట. ఇప్పుడు 5 అయిపోయాక ఇంకా 2 మినిట్స్ ఇది మరుగుతుంది. ఇలా మనం చూసారా తీగలాగా ఇలా చుక్క పడుతున్నప్పుడు కొంచెం ఇలాగా సాగేటట్టు రావాలి. ఎక్కువ అక్కర్లేదు పాకం, ఇలా ఉంటే చాలు. మరి చెక్క కూడా పాకం వచ్చేయకూడదు. కోస పీల్చుకోవాలి కదా అందుకోసం. ఇదిగో మనం గరిటి ఇగోండి ఇలా ఎత్తేటప్పుడు అలా జారుగా పడాలి. చుక్క పడాక మరో చుక్క పడేటట్టు చిన్న తీగ వస్తే సరిపోతుంది. ఇలా మన చేయికి బంకలాగా అంటాలి గమ్ము వచ్చేటట్టు. తీపి ఉంది, చాలా ఈజీ చేయడం. కొంచెం శనగపిండి ఉంటే కలుపుకొని ఇలా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉండాలి, అప్పుడే మన పూస బాగా లేస్తుంది. అదే ఆయిల్ మరిగిందా లేదా అని చిన్నది వేసి చూశాను, నేను చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి ఇలాగా జిగురులాగా వస్తుంది కదా వేను మధ్యలో, అలా వస్తే సరిపోతుంది పాకం. మొత్తం మనకి 7 నుంచి 10 నిమిషాల్లో మనకి పాకం వస్తుంది. మీడియంలో పెట్టుకుంటే అవ్వండి దారి తెలుస్తుంది. చూసారా ఒక చుక్క పడాక మళ్ళీ మనకు తీగలాగా వస్తుంది. అయిపోయింది పాకం వచ్చింది. మనం ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఆయిల్ మరిగింది లేదో చూద్దాం. ఒక ఆయిల్ ఒకటి వేసుకుందాం. చిన్నపిల్ల చిన్నది వేస్తే మనకు తెలుస్తుంది. చూసారా నేర్పు వచ్చింది కదా, ఆయిల్ కూడా మరిగింది. పాకం పక్కకి ఇప్పుడు మనం చేసి ఉంచుకున్నాం కదా, ఇది పిండి కలిపాం కదా, ఇలాగే ఉండాలి. దీనికి మనం ఒక జల్లి పెట్టుకొని ఇది పూస తీసే జల్లి మనకి బజార్లో దొరుకుతుంది కదా, అందరి దగ్గర ఉంటాయి. లేనప్పుడు మనం బయట కొన్ని స్టీల్ షాపులు అన్నిట్లో ఉంటాయి. ఇలా మనం బూందీ జల్లి అంటే ఇస్తారు. ఇదేమో మనం బూందీ తీసుకోవడం కోసం మామూలుగా చిన్న కన్నాలు ఉంటాయి, ఇది మీడియంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది వేయడం ఎలాగంటే ఫుల్గా ఆయిల్కి కొంచెం మీడియంలోనే మనం మంట పెట్టుకోవాలి, బాగా వేడిగా ఉండాలి. ఈ గరిటతో మనం దీని మీద వేస్తూ ఇది ఇలాగ ఊపకూడదు. ఊపితే మనకి తోకల్లాగా వచ్చేస్తాయి, దానికదే కారుతుంది. మనం ఇదిగోండి ఇలాగ అట్టు పోసేటట్టు వేస్తే సరిపోతుంది. ఇలాగ చూసారా వెంట వెంట పూస అలా మీదకి లేవాలి. ఇలా మీదనే మనం ఈ గరిటతో కలపాలి, కానీ ఆ జల్లి అనేది కదపకూడదు. మనం చూసారా పూస దానికదే అలాగా వస్తూ ఉంటుంది మీదకి. పూస కూడా బాగా వేగాలి, వెంటనే తీసుకోండి. తీసేస్తే అది పాకంలో మెత్తబడిపోయి ముద్దలా అయిపోద్ది. చూసారా పూస దానికదే కింద చూస్తున్నారు కదా. మనం మీద జల్లి కదపకుండా ఈ గరిటే కదుపుతున్నాం. గరిటకి ఇలా అట్టుపోసినట్టు మనం పెట్టే కలయి బట్టి మనం మీదనే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఇలాగ అంటిపోయినట్టు అయిపోద్ది. ఇప్పుడు ఈ జల్లిని మనం తీసి ఇదంతా ఊడ్చుకోవాలి. చూసారు కదా ఇదిగోండి ఇలా ఊడ్చేసుకొని వెనక్కూడా. ఇది మళ్ళీ మనం కొంచెం నీటిలో పెట్టి తడుపుకుంటే
మనకు చాలా బాగా పోస వస్తుంది. నెక్స్ట్ పోస కూడా బాగా వస్తుంది. ఇలాగా ఇలాగా మనము ఈ జల్లిని మళ్ళీ నీటిలో పెట్టి ఇలా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ వేయడానికి. ఇలాగా ఒకసారి కడిగామనుకోండి మళ్ళీ పోస మనకి నీట్గా వస్తుంది. బాగా యాగాలి, అందుకోసం నేను ఇంకా తీయలేదు. ఇగో చూసారా రౌండ్గా మనకి ఎంత బాగా వచ్చిందో, తోకలు లేకుండా కరెక్ట్గా వస్తుంది పూస. మనం పెట్టే జల్లి కన్నాలు బట్టి మనకు పూస వస్తుంది. చూసారా గలగలలాడుతుంది, అలాగా సౌండ్ రావాలి, అప్పుడే అది మనకి వేగినట్టు. ఎర్రగా వేపుకోవాలి, ఎర్రగంటే పసుపు కనబడుతుంది కదా అంటారు మీరు, కానీ పసుపుగా కనిపిస్తుంది. చూసారా బ్రౌన్గా ఉంది, ఏగితే అలాగుంటుంది, అది ఇంకా శనగపిండి కలర్లో ఉంటుంది. ఇలాగ బాగా ఏగాలి, ఏగితేనే మనకి టీపు ఉంది కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. మనము పాకం వేడిగా ఉంది కదా, మనకి ఇప్పుడు వేడిగా ఉన్న పాకంలో ఇది వేసుకోవాలి. పూస మనం తీసి ఉంచుకున్న పాకం ఉంది కదా, ఈ పాకంలోనే ఇలా వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే పాకం వేడిగా ఉండాలి, పూస కూడా వేడిగా ఉండాలి. కొంచెం వేగం వేగం చేసుకోవాలి. ఇది ఏగుతుంది పర్లేదు, పూస ఏగింది కదా. ఇవ్వండి చూడు ఇందులో వేసుకోవాలి, అంత పూస తీసి ఇందులో వేసి ఇది మనం కలిపేసి ఓ 30 సెకండ్సే ఉంచాలి. ఇందులో ఎక్కువసేపు ఉంచక్కర్లేదు పాకంలో. అది మళ్ళీ మనం ప్లేట్ తీసుకోవాలి. మనం అక్కడ వాయి ఒకటి వేసేసాక ఈ పూస తీసేయచ్చు అన్నమాట పాకంలోంచి కూడా. మనం టీపు ఉంది కదా పాకంలో, అలా ఉంచాం కదా, పీల్చేస్తుంది. పీల్చిన తర్వాత మనం బయటికి తీసేయాలి, అప్పుడు పొడి పొడిగా ఉంటుంది. ఒక వారం 10 రోజులు మనకి ఈ టీపు ఉంది నిల్వ ఉంటుంది. ఇది చూసారా ఇలా కలపాలి, ఇలా కలిపి ఒక ప్లేట్ తీయాలి. ఇది 30 సెకండ్స్ ఉంటుంది. ఈలోపు మనం మరొక వాయి వేసుకుందాం. ఇలాగా పూస వేసుకుందాం, ఫుల్లోనే ఉండాలి, హైలోనే మనకి ఉండాలి. మీద మనం కదుపుతుంటేనే మనకి రౌండ్గా పూస వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఈ పిండి చూడండి, ఈ చిక్కదనం ఉండాలి, అప్పుడే మనకి పూస చాలా నీట్గా వస్తుంది. మళ్ళీ మనం ఈ జల్లిని కొంచెం ఊడ్చుకొని నీటిలో కడుక్కోవాలి. కడుక్కుంటే బాగా పూస రౌండ్గా పడుతుంది. ఇంకేం మనకి చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. చూసారు కదా ఇది ఇలా పిండి ఊడ్చేసుకొని ఇది ఒక గిన్నెలో నీటిలో పెట్టి ఇలాగా ఒక బౌల్లోని వాటర్ తీసుకొని ఇలా జస్ట్ తడిపేసి ఇది ఒక పక్కన ఉంచుకుంటే మనకి నీరు వాడుతుంది. ఇప్పుడు మనం ఈ పాకంలో ఉన్నది పక్క తీద్దాం. చూసారు కదా పాకం అంతా ఇలా వాడపెట్టుకొని ఒక బౌల్లో కానీ అందులోకైనా మనం తీసుకోవచ్చు మన ఇష్టం. ఇంకా ఇలా తీసుకున్నాం, ఇది మనకి ఒక వారం నుంచి 10 రోజుల వరకు పొడి పొడిగా ఉంటుంది కాబట్టి నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. 30 సెకండ్సే ఉంచండి పాకంలో, ఎక్కువసేపు ఉంచుకోండి. బాగా పీల్చింది పాకం, చూసారా ఎంత పూస వచ్చింది. మనం పెట్టుకునే కళాయి బట్టి మన పూస ఎక్కువ తక్కువ అని ఉంటుంది.
ఇలాగ అంతా తీసుకుందాం. ఇది కూడా వేగింది కదా, ఈ పోస్ట్ తీసి ఈ పాకంలో వేద్దాం. ఇలా వేయాలి, వేడి చేస్తేనే బాగుంటుంది. అంతా సేమ్ ఇలాగే వేసుకుందాం. ఇదంతా తీసి ఇందులో వేసుకుందాం. ఇలా బాగా కలుపుకొని ఇది మనం తీసుకుని ఉంటుంది ఇప్పుడు ఆ గిన్నెలోకి తీసుకోవాలి. పాకం అంతా ఇలా వడపెట్టేసుకోవాలి. ఇలా తీసుకొని ఈ గిన్నెలో వేసుకోవాలి. అంతా కూడా ఇలా తీసుకోవాలి. చూసారు కదా, అంత పోస్ట్ కూడా ఇలాగే తీసుకోవాలి. ఆఖరిని అలాగా పాణిస్తే సరిపోతుంది. ఈ పోస్ వేగింది, పాకంలో వేసుకుందాం. చూసారా పాకంలో ఉడుకుతుంది పోస, అందుకే మనం 30 సెకండ్స్ ఉంచి తీసేస్తే సరిపోతుంది. వేడిగా ఉంది కదా పాకం, వేడిగా ఉంది, ఇది కూడా వేడిగా ఉంది. ఒకవేళ ముందు పాకం తీసారనుకోండి, అది చల్లారితే కొంచెం వేడి చేయండి పాకం. ఒకవేళ మీకు చల్లారితే, నేను వెంట వెంటనే వాయు వేసేస్తున్నాం కాబట్టి వేడిగా ఉంటుంది. మనం తీసే పోస కూడా వేడిగా ఉంది కదా, ఆ వేడి సరిపోతుంది. ఇలాగా పోస అంతా బాగా దేవేసి నూనెలోంచి ఇలా తీసి ఒక 30 సెకండ్స్ అయింది, ఇలా కలిపేసుకున్నాం కదా. బాగుంది పోస, మన కరకరలు ఆడుతూనే ఉండాలి. ఆయిలు మరుగుతుంది కదా, ఈ పోస అంతా తీసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం ఈ జల్లీలో ఒక 10-20 కిస్మిస్ వేయండి. ఇలా వేయించండి, జల్లీలోనైతే మనకి నూనెలో పడిపోదు. ఇలాగ ఆయిల్లోనే వేయించాలి. చూసారు బాగా పొంగుతున్నాయి కదా. ఈ 10 నుండి 15 రోజుల వరకు కరకరలాడుతూ చాలా బాగుంటుంది. మెత్తగా అవ్వకుండా చక్కగా పాకం పడుతుంది, కరకరలాడుతుంది. అందువల్ల మనము ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన పోస కోసం పిండి కలిపేటప్పుడు కొంచెం చక్కగా ఉండాలి, రీ నీళ్ళకు కాకుండా. అప్పుడు పోస బాగా వస్తుంది. వేయించేటప్పుడు కొంచెం బాగా కరకరలాంటి కొంచెం వేయించాలి. ఇదిగోండి కిస్మిస్ ఇందులో వేసాను. ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాం సేమ్ అలాగే.
ఇలాగా ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే బాగుంటుంది. మనం మన చేతితో చేసామన్న తృప్తి మనకి ఉంటుంది, పిల్లలకు కూడా. స్వీట్ షాపుల్లో దొరుకుతాయి కదా, ఎందుకులే చేయడం అని అనుకోకుండా టైం ఉన్నవాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు చేయండి. కొంచెం ఓపిక తెచ్చుకొని చేస్తే బాగుంటుంది. సేమ్ స్వీట్ స్టాల్లో ఎలా ఉంటుందో తీపి బూంది, అలాగే మన తీపి బూంది కూడా వచ్చింది. అందువల్ల మనం కూడా చేయగలం. ఇందులో పెద్ద వింత ఏం లేదు. మనం టైం కొంచెం కేటాయించి మనం ఇంట్రెస్ట్ చూపిస్తే సరిపోతుంది. చూసారా, ఎలగర్రగా జీడిపప్పు వేయించుకోండి, బాగుంటుంది. ఇలాగా ఇందులో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా, కిస్మిస్కి జీడిపప్పు, కిస్మిస్ అన్నీ ఇందులో వేసాను కదా. ఇప్పుడు మనం కొంచెం యాలక్ పొడి వేసుకోం, టేస్ట్ బాగుంటుంది. ఇలాగా యాలక్ పొడి వేసి అంత కలుపుకుంటే పిల్లలకి పెట్టారనుకోండి, ఎంత బాగుంది దీపావళి, చాలా స్వీట్గా ఉంది అనుకుంటారు పిల్లలు. అది ఏదో పండగలకి మనం అప్పుడప్పుడు చేస్తుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, పండగ అని ఒక సంతోషం ఉంటుంది. చూసారు కదా, ఇలాగా కిస్మిస్, జీడిపప్పు చాలా బాగా ఉంటుంది. మీరు చేయండి, టేస్ట్ చూద్దాం. బాగుంది, స్వీట్ కూడా సరిపోయింది. ఆఖరిని కొంచెం ఒక్కొక్క పోస బట్టి కొంచెం పాకం మిగిలిపోతే మిగులుతుంది. ఆ పాకం మనం ఇంకేమైనా కాజాలు కానీ ఏమైనా చేస్తాం కదా, వాటిలో వేసేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా మనకి స్వీట్ స్టాల్లో. ఇదే మనం 200 రూపాయలు కేజీ తీసుకొస్తాం. ఎంత లేదు, మనం ఒక కప్పు మీకు చూపించాను కదా, మనకి ఒక కప్పుకి పిండికి 2 కప్పుల పంచదారకి మనకి ఎంత స్వీటు. చూసారా, తీపి బూంది రెడీ అయింది. కాబట్టి మీరు కూడా అలా తయారు చేసుకోండి. యాలక్ పొడి వేయడం ఇంకా టేస్ట్గా ఉంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.